అని చాలామంది అంటారు. నువ్వు ఒక ఐడలిస్టిక్ ఫూల్, నువ్వు నీకు రాజకీయం తెలియదు, ఎలా బెనిఫిట్ కావాలో తెలియదు అంటే నేను మేబీ నాకు ఓకే. ఎందుకంటే నేను స్వాతంత్ర సమరయోధుల్ని ఆదర్శించాను, ఆదర్శంగా తీసుకున్నవాడిని. ఐఎమ్ ఓకే టు బి అన్ ఐడియలిస్టిక్ ఫుల్, బట్ నాట్ లైక్ ఎ కరప్ట్ పాలిటీషియన్. ఓకే, దోపిడీ చేసే పాలిటీషియన్ కంటే కూడా ఒక ఐడియలిస్టిక్గా ఉండి ఆ ఓటమి నాకు చాలా గొప్పది. వేల కోట్లు సంపాదించుకొని, 200 కోట్లు సంపాదించుకుని ఎమ్మెల్యే ఎంపీ సీట్ కంటే కూడా నాకు వచ్చిన 10,000 ఓట్లే నాకు చాలా అద్భుతం. నేను వాటికి గౌరవిస్తాను. మాట్లాడితే వైసీపీ నాయకులు కానీ, అప్పుడున్న టీడీపీ కానీ, కేంద్రం మా మాట ఇందండి, మా మాట ఇందండి అంటారు. అంటే మీ కాంట్రాక్టులకి మాట్లాంటాయండి కేంద్ర ప్రభుత్వం? మీకు ఏదైనా పదవులు కావాలంటే మాట్లాడుతుందండి కేంద్ర ప్రభుత్వం? మీకు ఏదైనా ఈ బెయిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం కావాలండి? నేను ఒక ఎంపీ ఎమ్మెల్యేలే, నేను నా మాట హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన సావధానంగా వింటే మీ 22 మంది ఎంపీలున్న వైసీపీ మాట వాళ్ళు ఎందుకు వినరు, ఎందుకు వింటారు? ఏ వారు ఫామ్ బిల్ గురించి వినలేదా? అలాగే వైసీపీ ఇక్కడికి వచ్చి మాకేం సంబంధం లేదండి, ఇక్కడ మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టామని చెప్పి చేతులు దులిపేసుకుంటే ఎట్లా? అలా కుదరదమ్మా, అట్లా కుదరదు, మీరు నిలబడాలి. ఆ కథలు, ఆ కాకమ్మ కథలు, కబర్లు, కాకరకాయలు ఇదివరకు రోజులు, ఇప్పుడు కుదరదు. అది విభజన టైంలో ఈ కథలు చెప్పారు, ప్రతి ఎంపీ ఇదే కథ చెప్పారు, ప్రతి ఎమ్మెల్యే ఇదే కథ చెప్పాడు, మేము విన్నామమ్మా. ఇంకా మరీ దయచేసి ఇంకా పెద్ద పెద్ద క్యాబేజీ పూలు చెవుల్లో పెట్టుకుని చాలు, ఇంక విసిగిపోయి. అలాగే వైసీపీ నాయకులు ఏమంటారు, మాకు కేంద్రం మా మాట విందు, మోడీ గారు మా మాట లక్ష్య చేయరంటారు. ఎందుకంటే వాళ్ళకి వైసీపీ ఎంపీలు అవసరం లేదంటారు. మరి వైసీపీ ఎంపీ అవసరం లేనప్పుడు మీరు సీఏఏకి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు మరి? అంటే మీ అవసరం ఉందనే కదా, భారతీయ జనతా పార్టీకి కూడా. వైసీపీ మీరు సీఏఏకి ఎందుకు మద్దతు ఇచ్చారు మరి అలాంటప్పుడు? ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు కదా. అలాగే ఫామ్ బిల్లుకి అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ భారత్ బంద్కి ప్రకటిస్తారు మీరు, ఇలాంటి ద్వంద్వ వైఖరి మళ్ళీ పాత విభజన టైంలో చేసిన పాడు రాజకీయాలు మళ్ళీ మీరు కూడా చేస్తున్నారే, కొత్త రాజకీయం ఎక్కడ చేస్తారు మీరు? అలాగే జిఎస్టీకి కానీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ సవరణ బిల్లుకి కానీ, కాశ్మీర్ బిల్లుకి కానీ, వైసీపీ ఇంకా అనేక బిల్లులకు కానీ వైసీపీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీరు మద్దతు ఇచ్చారు. అలా మద్దతు ఇచ్చేటప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాకు సొంత గనులు ఎందుకు ఇవ్వరు అని ఒక మాట ఎందుకు అడగలేకపోయారు మీరు? సెయిల్ సర్ప్లస్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మరి 70 మిలియన్ టన్స్ వారికి అవసరం ఎక్కువ అయిపోయింది అమ్మేసుకుంటున్నారంటే అలాంటి గన్నులు మాకు ఇవ్వండి అని మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే మీకు బలిదానాలు పోరాటాల మీద మీకు గౌరవం లేదు కనుక. ఎందుకంటే మీరు చేసిన వాళ్ళు కాదు, మీరు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కున్న వాళ్ళు, పోరాటాలు చేసి వచ్చిన వాళ్ళు కాదు. రాజకీయాల్లోకి మీరు నిలబడి దమ్ముండి అక్కడ నిలబడితే నా దేశం నా ప్రజలు అన్న పోరాటం చేసిన వాళ్ళు కాదు మీరు. అందుకు మీకు రాదు మనసులో, మాకుంటుంది ఏ ఈ నాయకులందరూ ఎంపీలు ఎమ్మెల్యేలా? ప్రజలంటే ప్రేమ, కార్మికులంటే ఇష్టం, అందుకు నిలబడున్నారు. మీరేం కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కారులోనూ బ్లూ లైట్లు వేసుకుని తిరగడానికి మీకు మేము ఇచ్చింది మేమందరం? ప్రజా సమస్యల మీద మాట్లాడరా మీరు, వినరా మీరు? మీకు తెలిసిందల్లా కాంట్రాక్టులు, పదవులు, డబ్బులతో పాటు ప్రజలు తాగే సారా డబ్బులు, వాళ్ళ సారో కథలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. అంతేగాని నిజంగా మీ కష్టాలు తెలియదు మీకు. ఒకటే ఉంటుంది, పోతే పోని రైతులు, పోతే పోని నిర్వాసితులు, పోతే పోని ఆంధ్రుల ఆత్మగౌరవం, పోతే పోని పోతే పోని పోతే పోని. మా వైసీపీకి మాత్రం డబ్బులు రాని రాని, కాంట్రాక్ట్ రాని రాని రాని, మేము నిలబడం. జనం మటుకు పోతే పోని. ఏదన్నా అంటే మేము, మీరందరూ ఏమంటారు వచ్చేసాం, మేము లేఖలు ఇచ్చామంటారు. ఏంటి లేఖలు, ఎన్నిసార్లు ఇస్తారా లేఖలు? లేఖలు కొత్త మాకు,
విభజన టైంలో మీ లేఖల కథలు చూడలేదా? లేఖల రాజకీయాలు మేము చూడలేదా? ఏదన్నా అంటే మీరు మోడీ గారికి మా భారతీయ జనతా పార్టీకి మా అవసరం లేదంటారే, వారంటే మాకు భయం అంటారే. మరి అలాంటప్పుడు రాజ్యసభ చైర్మన్ మీద మీరు అభాండాలు వేశారు ఆ రోజున, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు? సిజేఏ బోబ్డే గారికి మీరు లేఖలు కూడా రాశారే, ఒక వ్యక్తిని మీరు సిజేఏ చేయకూడదని. వాటికి ధైర్యం అంటే మీరు వ్యవస్థలతోటి, కీలకమైన వ్యవస్థల్లో పదవుల్లో ఉన్న వ్యక్తులతో గొడవ పెట్టుకునే ధైర్యం మీకు ఉంది, మీకు వైసీపీ నాయకులకు ధైర్యం ఉంది. కానీ వైసీపీ స్టీల్ ప్లాంట్కి అడిగే దమ్ము ధైర్యం అటుకు మీకు లేదు, ఎందుకంటే మీకు లోపల ప్రేమ లేదు ప్రజల మీద. అందుకని మరి దీనికి ఏం చేయాలి? మరి దీనికి వారి చేత పని చేయించేలా చూడాలి మనం. వారు ఫిబ్రవరి 6 నుంచి సెప్టెంబర్ 12 దాకా వాళ్ళు చేసిన లిస్టు తీస్తే, మేము స్టీల్ ప్లాంట్ కోసం లేఖలు రాసాం, మేము ఉద్యమం అంటే ఉక్కు సొంత ఉక్కు గల్లిమని చెప్పి లేఖలు రాసాం, ఎంపీలకి ఎంపీల ద్వారా మెమరాండం ఇచ్చాం, తీర్మానాలు చేసాం అసెంబ్లీలో, వినతి పత్రాలు ఇచ్చాం, అసీల్ మెట్ట నుంచి పాత గాజువాక దాకా పాదయాత్రలు చేసాం, ఇంకా కోపం వస్తే మేము మహాపాదయాత్రలు కూడా చేస్తామని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఉద్యమిస్తాం, పోరాడతాం, అవసరమైతే ఎంపీలందరూ రాజీనామాలు చేస్తామని చెప్పారు. మరి ఎందుకే ఏం చేయలేదు మీరు? మీ భీములు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయన కేంద్రానికి వ్యతిరేకంగా నేను ఉద్యమిస్తానని చెప్పి చాలా ఊగిపోయి స్వరంతో చెప్పారు. మరి ఆయన మరి ఎవరు ఉద్యమించట్లేదండి? మీరు మేము ఒకటే చెప్తా ఉన్నాం, వైసీపీ మాటలకి అర్థాలు వేరులే. వైసీపీ మాటలు కమ్మ నేను అంటుంది అది కాదు. వారు సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే మేము మద్యం సంపూర్ణంగా అమ్ముతామని అర్థం. విద్యార్థులకి అండగా నిలబడతామంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజీలను మొత్తం మూసేసి వారి ఆస్తులు తగ్గ స్వాధీనం చేసుకొని వాళ్ళని రోడ్ల మీద గీడిస్తాం 2 లక్షల మంది విద్యార్థులని అర్థం. రైతుకి 12,500 రూపాయలు ఇస్తామంటే కేంద్రం 6,000 కలుపుకొని 12,500 అని అర్థం. అందరికీ ఆరోగ్యశ్రీ అంటే కోవిడ్ వచ్చి చస్తున్నాం అన్నా అంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకున్నామో తగ్గిపోతుంది. ఫీజులు మేమే కడతామంటే విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది కట్టండి అంటే వారిని కొడతామని చెప్పడం. అంటే ఇది అంటే వైసీపీ చెప్పే మాటలకి. అలాగే జాబ్ క్యాలెండర్ కోసం మీరందరూ ఓట్లు వేశారు కదా మొత్తం వైసీపీకి, ఇంకోసారి కూడా ఏంటి బాగుంటుంది. మీకు వైసీపీ కరెక్ట్ అని, ఎందుకంటే మీరు ఎలా మిత్రగా నల్లా తిరగండి, నా సభలకు ఇవ్వాలండి జనం, ఓట్లే వాళ్ళకి ఇవ్వండి, మీకు అప్పుడు ఇలాగ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉంటే జాబులు లేకుండా చేయడం, ఇలా ఒకటా రెండో లిస్టు తీసే మొత్తం రేపు తెల్లవారుజాము వరకు దాన్ని అని చెప్పారు అంటే.